ఇప్పుడే జ్ఞానేశ్వర గారు చెప్పారు వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు పెను మార్పులకు నాంది పలికాం అంత మనకు వెనుకబడిన వర్గాల్లో నాయకత్వం లేదు ఒకేసారి ఆయన 25% రిజర్వేషన్లు రాజకీయాల్లో పెడితే స్థానిక సంస్థల్లో పెడితే నేను దాన్ని 33% చేశాను దాని వల్ల జ్ఞానేశ్వర గాని యనమల రామకృష్ణుడు గాని కేఈ కృష్ణమూర్తి గాని దేవేంద్రగుడు గాని ఇలాంటి నాయకులందరిని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రాముఖ్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ వెరుగుబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ వెరుగుబడిన వర్గాలను ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ మహేందర్ లాంటి వ్యక్తిని ఆ రోజు మహేందర్ నాథ్ని ఫైనాన్స్ మినిస్టర్ గా రెవెన్యూ మినిస్టర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిభా భారతిని స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ బాల యోగిని లోకసభ స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని ఎప్పుడైనా సరే బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి అప్పుడే సమాజంలో మార్పులు వస్తాయి లేకపోతే కొన్ని వర్గాలే ఉంటే రావని ఒక సిద్ధాంతపరంగా నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక విషయం మీరు చూడండి ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఇచ్చారంటే 85లో ఇచ్చారు ఇప్పుడు కేంద్ర చట్టం తీసుకొచ్చారు అంటే ఎన్టీఆర్ దూరదృష్టి 30 సంవత్సరాల తర్వాత దేశం ఆచరించే పరిస్థితికి వచ్చింది మహిళల కోసం ఎస్వి పద్మావతి యూనివర్సిటీ తీసుకొచ్చారు ఎన్టీఆర్ ఆ తర్వాత నేను కూడా ఆలోచించి ఒకటి చేశాను డాక్రా సంఘాలు పెట్టాను చదువుకోని మహిళలను మెంబర్లుగా చేసి అచంచల శక్తివంతులుగా వాళ్ళని తయారు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ నేను ఇంకొక నిర్ణయం చేశాను ఆడపిల్లలందరినీ ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం ఈరోజు చాలా మంది ఆడపిల్లలు బాగా చదువుకున్నారు ఐటీలో కూడా బాగా ముందుకు పోయారు ఉద్యోగాలు కూడా వచ్చాయి వరకట్ల సమస్య పోయింది నేను అడుగుతున్న తమ్ముళ్ళు మీకు తెలిసిన ఒకసారి చూడండి మగ పిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రాధాన్యత